మనకు తిరుపతి నుంచి తిరుమలకు ప్రయాణించేటువంటి భక్తులు ఎస్పెషల్లీ మనకు దాదాపు ఒక రోజున తీసుకుంటే అబ్ఘాట్లో యావరేజ్గా మనకు 9 to 10,000 అబ్ఘాట్ ఉంటుంది. డౌన్ ఘాట్లో తీసుకుంటే మనకు యావరేజ్గా 8 to 9,000 వెహికల్స్, డిఫరెంట్ వెహికల్స్ ఎక్సెప్ట్ ఆర్టీసీ అండ్ టూ వీలర్తో తప్ప మిగతా అన్నీ కూడా మనకు 9 to 10,000 వరకు అబ్ఘాట్లో జర్నీ చేయడము, 8 to 9,000 డౌన్ కావడం జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు ఒక 20,000 పైన మన తిరుమలలో సర్క్యులేట్ అవుతుంది లిమిటెడ్ ప్లేస్లో. ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం ఒకటి, రెండవది అబ్ఘాట్ అండ్ డౌన్ ఘాట్లో డ్రైవర్స్ చాలామంది ఈ మధ్య కాలంలోనే కొంచెం నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేదు అవగాహన లేకుండా కావచ్చు, లేదా దూర ప్రయాణం చేసి అలసట చెంది వాళ్ళు నిర్లక్ష్యం చేయడం కావచ్చు. కొన్ని స్వల్ప యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరగడం జరిగింది. ఆ ప్రమాదాలు డౌన్ ఘాట్లో మరీ ఎక్కువ జరగడం జరిగింది. ఎందుకంటే మనకు మలుపులు తీసుకున్నట్లయితే అబ్ఘాట్ ఉన్నటువంటి 18 కిలోమీటర్స్లో మనకు స్వల్ప మలుపులే ఉంటాయి, 6 టర్నింగ్స్ ఉంటాయి. అదేవిధంగా మనం డౌన్ ఘాట్ తీసుకున్నట్టే ఫస్ట్ రోడ్ అంటాం మనం, డౌన్ ఘాట్లో ఎక్కువ మనకు 17 కిలోమీటర్ అయినా కానీ డౌన్ ఘాట్లో ఎక్కువ టర్నింగ్స్ ఉన్నాయి, దాదాపు మనకు 63 టర్నింగ్స్ ఉన్నాయి. అందులో చాలా డేంజరస్ టర్నింగ్స్ కూడా ఉన్నాయి. మీకు తెలుసు మనకు 7th మైల్ అంటాము, అది 11th కిలోమీటరు, అక్కడ చాలా యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. అక్కడ మనం ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకొని అక్కడ ఎవరైతే నడిచి వస్తారో వాళ్ళు పైన రోడ్ పైకి రాకుండా కిందనే కల్వర్ట్ కింద నుంచి ఆంజనేయ స్వామి దగ్గర పోయేదానికి కూడా ఒక మార్గం ఏర్పాటు చేయడము, అక్కడ అట్లే పోవాలని చెప్పేసి పర్మనెంట్గా ఆడ సెక్యూరిటీతో పాటు విజిలెన్స్ సెక్యూరిటీతో పాటు మన పోలీసులు కూడా పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అవన్నీ కూడా గుర్తించి 11th కిలోమీటర్ కావచ్చు, డౌన్ రోడ్లో 6th కిలోమీటర్ కావచ్చు, డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైతే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కానీ రిపీటెడ్గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. అయినా కూడా ఈ యొక్క టెంపో ట్రావెల్స్ కావచ్చు, తర్వాత ఫిట్నెస్ లేనటువంటి వెహికల్స్ ఈ మధ్యకాలంలో మీరు కూడా చూసింటారు, నిన్నటి కూడా ఒక టెంపో ట్రావెల్ టటాలైంది. అతనికి పూర్తి స్థాయిలో అవగాహన లేదు. కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళు, రిటర్న్ జర్నీలో పూర్తి స్థాయిలో వెహికల్ని యొక్క బ్రేక్ పెడల్ పైన పూర్తిగా కాలు పెట్టుకొని కిందకి ట్రావెల్ చేయడం జరిగింది. అది 60 కిలోమీటర్ పోయేటప్పటికి పూర్తిగా ఆ బ్రేక్ డ్రమ్స్ అన్నీ కూడా పూర్తిగా వేడైపోయి బ్రేక్ ఆయిల్ అంతా కూడా ఆ పైప్ నుంచి బయటకు వచ్చేసి బ్రేక్ ఫెయిల్ అయిపోయి టటల్ అయిపోయింది ఆ స్పీడ్లో. కాబట్టి దయచేసి భక్తులకు అందరూ కానీ తిరుమలకి వచ్చే వాళ్ళకి వెహికల్ వచ్చే వాళ్ళకి విజ్ఞప్తి చేయడం ఏమంటే, అవగాహన లేని వాళ్ళు, ఘాట్ రోడ్ అవగాహన లేని వాళ్ళు, పూర్తి స్థాయిలో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు దయచేసి తిరుమలకు అబ్ఘాట్ అండ్ డౌన్ ఘాట్కు జర్నీ మీరు డ్రైవింగ్ చేయొద్దండి. అట్లాగే ఈ మధ్యకాలంలో మనకు ఈ కరోనా వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఈ ఓన్ వెహికల్స్లో ఎక్కువ వస్తున్నారు, 4-వీలర్స్లో ఓన్ వెహికల్స్లో ఎక్కువ వస్తున్నారు. ఓన్ వెహికల్స్లో వచ్చేట వాళ్ళు ఫ్యామిలీతో కూడా వస్తున్నారు, కానీ తిరుమలకు వచ్చేటువంటి వాళ్ళు పూర్తిగా అవగాహన లేని వాళ్ళు డ్రైవ్ చేయడం జరుగుతుంది. అబ్ఘాట్ కావచ్చు, డౌన్ ఘాట్ కావచ్చు. అబ్ఘాట్ కన్నా డౌన్ ఘాట్ కొంచెం ప్రమాదకరం ఎక్కువగా ఉంటుంది, దాదాపు 63 టర్నింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ టర్నింగ్స్లో ఎక్కువ మనకు టర్నింగ్స్ దగ్గర కొద్దిగా బ్లాక్ స్పాట్స్ దగ్గర జరుగుతూ ఉంది, ప్రికాషన్స్ తీసుకున్నా కూడా అలా జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది రోడ్డు పైన డౌన్ ఘాట్లో ఎస్పెషల్లీ రోడ్డు పైన వెహికల్స్ పెట్టేసి ఫొటోస్ తీసుకోవడము, సెల్ఫీలు తీసుకోవడము ఇలాంటి చర్యలు చేసుకుంటున్నారు. దాని పరిణామం కూడా ఒక యాక్సిడెంట్ అయింది. ఒక వెహికల్ రోడ్డు పైన పెట్టేసి సెల్ఫీలు తీసుకుంటా రోడ్ క్రాస్ చేస్తూ ఒక ఉమెన్ అటుపక్క పోవడము, స్పీడ్గా వస్తున్నటువంటి వెహికల్ సడన్ బ్రేక్ వేసి ఆ ఉమెన్కు కొట్టి మరీ ఎవరైనా స్పీడ్గా ఏదైతే వచ్చినా అది టోటల్ అయ్యి ఇందులో ఒక వ్యక్తి ఫ్యాటల్గా యాక్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి దయచేసి రోడ్డు పక్కన మీరు వెహికల్స్ ఆపేసి సెల్ఫీలు తీసుకోవడము, ఫోటోలు తీసుకోవడము అది చేయకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఫిట్నెస్ లేని వెహికల్
మీరు కొండపైకి రావద్దు. మనకు ఎంవై యాక్ట్లో ఉన్నటువంటి రూల్స్ కూడా ఉన్నాయి, యాక్ట్ కూడా ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి వెహికల్ ఫిట్నెస్ పొంది కానీ మీరు ఘాట్ రోడ్డు ఎక్కకూడదు, ఘాట్ రోడ్డు ఎక్కకూడదు. అలా ఘాట్ రోడ్డు ఎక్కిన పరిణామంలో జరిగేటువంటి యాక్సిడెంట్కు డ్రైవర్తో పాటు సంబంధిత యజమాని ఎవరైతే ఉన్నారో, వాహన యజమాని, వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా తగిన డ్రైవింగ్ నైపుణ్యం లేనటువంటి వాళ్ళు ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేయొద్దండి. అట్లాగే ఓవర్లోడింగ్ వేసుకోవడము, తర్వాత ఫిట్నెస్ లేని వెహికల్ డ్రైవ్ చేయడము, అట్లాగే ఎక్కడంటే అక్కడ వెహికల్ నిలిపేయడము, అట్లాంటివి దయచేసి చేయొద్దండి. అట్లాగే మీరు దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసినప్పుడు తగిన విశ్రాంతి తీసుకొని తర్వాత ఫర్దర్గా వెళ్ళాలి. మీరు ఏదో స్లాట్ తీసుకుంటారు, ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటారు, 300 రూపీస్ స్లాట్ బుక్ చేసుకుంటారు. దూర ప్రాంతం నుంచి నేరుగా వచ్చి ఆ స్లాట్ టైంలో దర్శనం చేసుకొని వెంటనే రిటర్న్ తిరగడంలో ఆ డ్రైవర్ పూర్తిగా అలసిపోయి నిద్రపోవడము, ఆదమర్చి నిద్రపోవడము, ఇట్లాంటి పరిణామాలు కూడా జరిగింది. కాబట్టి తగిన విశ్రాంతి తీసుకొని డ్రైవర్ విశ్రాంతి పొందిన తర్వాత, లేకపోతే మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్నే తిరుమలకు రావాలని చెప్పేసి, ఘాట్ రోడ్డు డ్రైవ్ చేసేటువంటి ఎక్స్పీరియన్స్ డ్రైవర్నే రావాలని చెప్పేసి అందరికీ కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఫిట్నెస్ లేనటువంటి వెహికల్ను దయచేసి తీసుకుని రావద్దు. ఓల్డ్ వెహికల్స్ను, మోర్ దాన్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నటువంటి వెహికల్స్ను, ఓల్డ్ వెహికల్స్ను దయచేసి తిరుమలకు తీసుకురావద్దు. ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు ఫిట్నెస్ పొంది, వెహికల్ యొక్క ఫిట్నెస్ పొంది కానీ మీరు ఘాట్ రోడ్కు మీరు ట్రావెల్ చేయకూడదు. వాహనదారులు, ఓన్ వెహికల్స్తో పాటు అట్లాగే ట్యాక్సీ వాళ్ళు కూడా మరీ నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్, ట్రాఫిక్ కావచ్చు, లాండ్రైడ్ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, అట్లాగే మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేడం గారు ఉన్నారు, సుమా మేడం గారు, ఎంవై గారు, అట్లాగే ఇక్కడ మనకు కియోస్కీస్ కూడా తొందరలో పెడుతూ, ఇక్కడ మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఇన్స్పెక్టర్ గారు, ఒక అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పర్మనెంట్గా ఉంటూ, ఇంకొక అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ని కూడా ఇక్కడ మన ట్రాఫిక్ వాళ్ళకి అసిస్టెన్స్గా చేస్తూ పూర్తి స్థాయిలో మనం కియోస్కీస్ ఏదైతే మన టూరిజం ప్లేసెస్లో ఈ మన వచ్చేటువంటి పిలిగ్రిమ్స్కు మనం సైకోరాత్రం పెడుతున్నాము, అట్లా మన ట్రాఫిక్ ద్వారా, మన ట్రాన్స్పోర్ట్ ద్వారా, అట్లాగే విజిలెన్స్ ద్వారా క్యూఎస్కీస్ కూడా పెడుతున్నాము. దాని ద్వారా వచ్చేటువంటి పిలిగ్రిమ్స్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ప్రీపెయిడ్ సిస్టమ్స్ ఏ విధంగానైతే మనకి ఎయిర్పోర్ట్లో కానీ ఇక్కడ మనకు వెహికల్స్ ట్యాక్సీస్ ప్రీపెయిడ్ చేసి వెహికల్స్ తీసుకుంటారో దాన్ని కూడా ఒక ప్లాన్ చేసి దాన్ని కూడా మనం వర్కౌట్ చేస్తున్నాము. అది కూడా ప్రోగ్రెస్లో ఉంది, అది కూడా తొందరలో మనం తిరుమలలో అది కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా వచ్చేటువంటి పిలిగ్రిమ్స్కి అందరు కూడా మరోసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళు వచ్చేటువంటి 4-వీలర్స్లో ఎవరైతే మీరు ట్యాక్సీలో వస్తారా లేకపోతే ఓన్ వెహికల్లో వస్తున్నారా, తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలి. ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు డ్రైవింగ్లో ఘాట్ రోడ్లో, ఎక్స్పెషల్లీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు దయచేసి ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేయవద్దు. అట్లాగే ఫిట్నెస్ లేనటువంటి వెహికల్ దయచేసి మీరు ఘాట్ రోడ్లో తీసుకుని రావద్దు. అట్లాగే దయచేసి వెహికల్ను మీరు ఎక్కడంటే అక్కడ రోడ్డు పైన పక్కన నిలబెట్టేసి ఫోటోగ్రాఫ్స్ను, సెల్ఫీలు, వీడియోగ్రాఫ్స్ అవి తీసుకోవద్దు. ఎందుకంటే వెనకాల వచ్చేటువంటి వెహికల్ కన్ఫ్యూజ్ అయ్యి వెహికల్ తగిలించడము, మీరు రోడ్డు పైన ఇట్లా అట్లా క్రాస్ చేసి చేయడం, ఇట్లాంటి పరిణామాలు, పరిస్థితులు యాక్సిడెంట్స్కు దారితీసి జరుగుతున్నాయి. అట్లాగే మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రైవర్కు విశ్రాంతి ఇచ్చి, తగిన విశ్రాంతి ఇచ్చిన తర్వాతనే ప్రయాణం చేయాలని చెప్పేసి మరీ అందరికి కూడా చెప్తున్నాము. అట్లోని తర్వాత డౌన్ ఘాట్లో ఎక్కువ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి చెప్పడం జరిగింది. అదేవిధంగా నివారణ చర్యలో భాగంగా ఆ యొక్క ప్రమాదాలు నివారణ చర్యలో భాగంగా ఇమీడియట్గా ఈరోజే మనం ఒక 3 స్పెషల్ టీమ్స్ను మనం ఇంటిగ్రేటెడ్ స్పెషల్ టీమ్స్, మన పోలీసు అంటే ట్రాఫిక్, విజిలెన్స్, అట్లాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు 3 కలిసి నివారణ చర్యల భాగంగా రౌండ్ ది క్లాక్ మనకు బ్లాక్ పాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడంతా కూడా మన టీమ్స్ ఉండి రెగ్యులైజ్ చేసి ఆర్గనైజ్ చేసే విధంగా చేస్తున్నాం. అదొకటి. రెండవది, బ్లాక్ పాట్స్ను రీసెంట్గా జరిగినటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని బ్లాక్ పాట్స్ మరలా ఒకసారి రీఆర్గనైజ్ చేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడంతా కూడా స్పీడ్ బ్రేకర్స్ వేయడానికి ప్లాన్ చేసి స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నాం. మూడవది, అతి ముఖ్యమైనది, స్పీడ్ లిమిటేషన్ గతంలో ఉండేది,
అదే స్పీడ్ లిమిటేషన్ రెజ్యూమ్ చేసి మరలా స్పీడ్ లిమిటేషన్ ఖచ్చితంగా స్పీడ్ అనేది పాటించాలి. స్పీడ్ లిమిటేషన్ పెట్టడానికి దాన్ని కూడా రెజ్యూమ్ చేయడం జరుగుతూ ఉంది. నాలుగవది ఫాస్ట్ ట్రాక్ అనే విధానాన్ని కూడా మనం మరలా ఒకసారి తీసుకుని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫాస్ట్ ట్రాక్ గతంలో పెట్టడం జరిగింది. అది ప్రాపర్గా వర్కింగ్ లేదని చెప్పేసి మనం కొన్ని రోజులు ఆపడం జరిగింది. దాన్ని సిస్టమేటిక్ చేసి దాన్ని కూడా మనం రీఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ స్పీడ్ లిమిట్ కానీ ఫాస్ట్ట్రాక్ విధానం కానీ మన స్పెషల్ టీమ్స్ స్పెషల్ డ్రైవ్ అదొకటి, తర్వాత మనం స్పీడ్ బ్రేకర్స్ ఒకటి, అట్లాగే మనం చెక్ పోస్ట్ దగ్గర అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ ఎక్కేటప్పుడు పూర్తిగా తనిఖీ చేసి మనం అక్కడ ఇంటిగ్రేటెడ్ మన టీమ్స్ పెట్టి ఫిట్నెస్ ఉన్నటువంటి వెహికల్స్ను అలో చేసే విధంగా అక్కడ కూడా మనము ర్యాండమ్గా చెక్ చేసి ఓన్లీ ఫిట్నెస్ ఉన్న వెహికల్స్ని మాత్రం అలో చేయడం జరుగుతుంది. అట్లా ఫిట్నెస్ లేని వెహికల్ పైన కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటూ మనం తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఓన్లీ తిరుమలకు మాత్రం రావడానికి స్పెషల్ ఫిట్నెస్ అవసరం ఉంది. మన ఘాట్ రోడ్స్కు స్పెషల్ యాక్ట్ అంటే స్పెషల్ ఫిట్నెస్ అవసరం ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఫిట్నెస్ కావాలి వెహికల్స్కు. కాబట్టి ఖచ్చితంగా వాహనదారులు ఓన్ వెహికల్ కావచ్చు, అట్లాగే ట్యాక్సీ కావచ్చు, ఏదైనా కావచ్చు, తిరుమలకు వచ్చేటప్పుడు ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా తీసుకొని రావాలి. దట్ ఈజ్ 6 మంత్స్ వన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మోర్ దాన్ 15 ఇయర్స్ వెహికల్స్ కూడా నాట్ అడ్వైజబుల్. ఏజ్ మోర్ దాన్ 15 ఇయర్స్ అవుట్డేటెడ్ వెహికల్స్ అంటే ఘాట్ రోడ్స్కు తిరుమలకు రాకూడదని చెప్పేసి ఇందు విధంగా మేము విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా మన ఇంటిగ్రేటెడ్ టీమ్స్ ఏవైతే స్పెషల్ టీమ్స్ ఉన్నాయో మన అలిపిరి గేట్ దగ్గర కావచ్చు, మన బ్లాక్ స్పాట్స్లో కావచ్చు, అక్కడ కూడా ఉండేసి నియంత్రించడం జరుగుతుంది. చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రైట్లీ టెల్లింగ్, ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రమాదం జరిగినటువంటి వాహనాలలో ఒకటి తుఫాన్ వెహికల్, రెండోది టెంపో ట్రావెల్. వాటి గురించి కూడా మనము ఫిర్యాదు చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు. ఈ తుఫాన్ వెహికల్స్ మరియు టెంపో ట్రావెల్ వాటి మీద మనం నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, నిషేధించాలా అనే దానిపైన కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. తొందరలోనే వాటిపైన నిషేధము నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుంది. అప్ఘాట్ కావచ్చు, డౌన్ ఘాట్ కావచ్చు, వచ్చేటువంటి వాహనాలు కొంతమంది వెహికల్ను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా ఒక ప్రమాదం జరిగింది. అతను కూడా అదర్ స్టేట్ పోలీస్ ఆఫీసరే. అతను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ అంటే బస్సును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఓవర్టేక్ చేసేటువంటి పరిణామంలో అలాంటి పరిస్థితుల్లో రోడ్డు అతనికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు కాబట్టి మలుపు కానీ నెరవ రోడ్డు కానీ వచ్చినప్పుడు అతను ఆటోమేటిక్గా మరలా స్లో చేసి సైడ్కి పోవడము జరుగుతుంది రైడ్కి తీసుకోవడానికి. ఆ పరిణామంలో ఈ ప్రొటెక్షన్ వాల్స్ ఏవైతే ఉన్నాయో దానికి గుద్దుతున్నారు. మనం పూర్తి స్థాయిలో ఆ ప్రొటెక్షన్ వాల్స్ అన్నీ కూడా స్ట్రెంథనింగ్ చేస్తున్నాం మనం. అందుకోసమే మనకు ఘాట్ రోడ్లో అప్ఘాటు డౌన్ ఘాట్లో ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాల్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. అక్కడ ప్రొటెక్షన్ వాళ్ళకు తగిలి అక్కడ ఆగిపోతున్నది బండి. వాళ్ళకి అవగాహన లేకుండా వెహికల్ను ఓవర్టాక్ చేయడము, వెహికల్ పైన పూర్తి స్థాయిలో కమాండ్ లేకుండా వెహికల్ అదుపు తప్పడము జరుగుతూ ఉంది. దయచేసి ఎవరు కూడా అప్ఘాట్ కావచ్చు, డౌన్ ఘాట్ కావచ్చు, ఓవర్టేకింగ్ చేయకూడదు. వెహికల్ను ఓవర్టేకింగ్ చేయకూడదు. ఓవర్టేక్ చేసేటప్పుడు ముందు వెళ్ళేటువంటి వెహికల్ పూర్తి స్థాయిగా అవగాహన లేకనో, రోడ్డు సరిగా అవగాహన లేకనో వారు వెహికల్ని ఓవర్టేక్ చేయలేక మధ్యలో ఆపేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి భయపడి మళ్ళా సైడ్కి తిప్పుకొని ప్రొటెక్షన్ వాళ్ళకు గుద్దుతున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులు కానీ పరిణామాలకు దారి తీయవద్దని చెప్పేసి మరొకసారి నేను భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను.